ఊరు ఏం సంబంధము? మాది ఆమె నిర్మలా సీతారామ గారితో ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పిస్తే బాగానే ఉంటుంది. ఒకటి, రంధేశ్వర గారు ఆ పార్టీ స్టేట్ అధ్యక్షురాలు గారు అంటున్నారు. ఆమెనే మాటకి ప్రూఫ్లు తీసుకొని రావాలంటే, చర్చకు రావాలంటే వాటికి సంబంధించి ముందు ఆమె నిర్మలా సీతారామన్ గారిని అడగాలి. ఆమెతోనే చెప్పిస్తే సరిపోతుంది ఈమెన్న మాటలన్నీ. ఎందుకంటే దట్ హ్యాస్ సమ్ వాల్యూ. ఒకటి, సెకండ్ థింగ్, అదే ఒక పొలిటికల్ పార్టీ బీజేపీ. వాళ్ళు ఈ స్టేట్లో ఇది కావాలని వాళ్ళ పొలిటికల్ ప్రజెన్స్ కోసం రకరకాలు అంటుంటారు. అల్టిమేట్గా స్టాండర్డ్ వచ్చి సిఏజీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఆర్బీఐ కానీ మిగిలిన ఉంటాయి. వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే రిప్లై చేయాలి. దీని మీద కూడా చెప్తాను కాబట్టి, ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ చట్టసభలు ఉన్న స్టేట్ అని. ఏడు ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. స్ట్రెచ్ చేసి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే దాని వరకు అప్పులు తీసుకొస్తారు, ఆదాయం పెంచుకుంటారు, అల్టిమేట్లీ స్టేట్ గురించి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు 90,000 కోట్లను 2,64,000 కోట్లకు పెంచిపోయినవే ఆ 5 ఏళ్లలో. మాకు చెప్పడానికైతే ఇమ్మీడియట్ ఉంటుంది. నేను ఇంతకుముందు అన్నట్టు మేము 20,000 కోట్లు, 25,000 కోట్లు, 30,000 కోట్లు ఇరిగేషన్ పెట్టినామంటే ఇది దీనికే ఉంది, ప్లాన్కి చెప్తున్నాం, లేదు ఏదైనా చేయలేకపోతే ఇది కొంత టైం పడుతున్నాం. నువ్వేం చెప్పగలవు? మరి డీబీటీనే 2,00,000 కోట్ల పైన మేము పే చేసాము. ఇంకొకటి చెప్పు, నువ్వు 2,64,000 కోట్ల అప్పు ఆ రోజు, అందులో కూడా ఇవి లేవు. కార్పొరేషన్లకు తీసుకుంటే 370,000, 3,40,000 కోట్లకు పోతుంది. మేమేమి అది తీయట్లే నీ మాదిరి. ఈయన అవన్నీ తీసుకొచ్చి కార్పొరేషన్లకు తీసుకొచ్చి కలిపి దానికి ఇంకో 400,000 కోట్లు కలుపు, 10,00,000 కోట్లు వేసి బండేస్తే వాళ్ళే దాన్ని ఎత్తుకోవడానికి ట్రై చేస్తారు కదా అని వాళ్ళు మొదలు పెడుతున్నారు. వాటికి నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు మీడియాగా మీరే రేజ్ చేయాల్సిన క్వశ్చన్. ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసిన ఏదో బిల్లులకు సంబంధించి 200,000 కేసులు ఏవో ఉన్నాయని, అది సాధ్యమే ఉంటాయా? అసలు ఈ 200,000 కోట్లకు సంబంధించిందో అదని ఎందుకు ఉంటాయి, ఎక్కడ ఉంటాయంటే, లేదు వేసి ఓ బండ వేసి మీరు అదే వచ్చేసి మమ్మల్ని అడుగుతారు కాబట్టి సరిపోతుంది, మేము ఏదో సమాధానం ఇస్తామని. మీరు క్వశ్చన్ చేయాల్సింది మీ మీడియాగా మీరు అడగాల, వాళ్ళని అడగండి. మమ్మల్ని ఎట్లా అడుగుతారో వాళ్ళని కూడా అడగండి. ఇంతకుముందు మీరు అడిగింది అప్పులకు సంబంధించిన నిర్మలా సీతారామ కాంపిటెంటా లేక పురంధేశ్వర్ గారు కాంపిటెంటా? నేను కూడా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిందని ఉంటుంది. రెండవది, దే ఆల్సో బిలాంగ్ టు ఏ పొలిటికల్ పార్టీ. టీడీపీకి వచ్చిన అవలక్షణం ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక రకంగా అది వైరస్ లాగా ఉండే లక్షణం ఉన్నందువల్ల, మీరు ఏదన్నా కమిటీ పెట్టండి, అక్కడ పోయి పట్టుకొని ఎవరితోనో ఒక చిన్నది ఒక స్టేట్మెంటో రిపోర్టో ఇప్పించడము, అవి పట్టుకొని రావడము, ఇదిగో ఇక్కడ ఉంది ప్రూఫ్ అనడము, మీరు సమాధానం చెప్పనడము. నా పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ పూర్తిగా మన ఫెడరల్ స్ట్రక్చర్కి లోబడి ఒక సంపూర్ణ అధికారాలు ఉన్న స్టేట్ ఇది. ఈ ప్రభుత్వం దీని ప్రియారిటీస్ దీనికి ఉంటాయి. నీ ప్రియారిటీస్, చంద్రబాబు ప్రియారిటీస్ ప్రకారం ఆ రోజు వచ్చిందంతా సైఫన్ చేసి ఇంకో రకంగా ఎంత ఎందుకు అనగలుగుతున్నామంటే కనపడట్లే కాబట్టి, అసెట్స్ కనపడట్లా, డెవలప్మెంట్ కనపడట్లే కాబట్టి మేమంటున్నాం. నువ్వు చేసావు. ఈయన దానికి సంబంధించినంత వరకు లాంగ్ టర్మ్ ప్లాన్స్తో పేదలకు హెల్ప్ చేయాలా, అది కూడా ఎకానమీకి అవసరం. పేదలందరూ కూడా వాళ్ళ ఇది పెరిగితే, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగితే అది కూడా ఎకానమీకి అవసరం. ఇది కూడా దిస్ ఈజ్ ద రియల్, ఇది నేను నమ్మాడు కాబట్టి దాని మీద పెడతాడు. దాచిపెట్టుకోవాల్సింది రహస్యమేం లేదు ఇందులో. ఈ ప్రియారిటీస్ కాక వేరే ఏదైనా పెడితే ఎక్కడ అట్లాడిదేమన్నట్టు చూపాలి. అంతేగాని కాకి లెక్కలేసి అప్పుడు ఇంత ఉంది, ఇప్పుడు ఇంత అయింది, మధ్యలో కోవిడ్ లెక్క లేకేసుకుంటే ఇంకా ఇంత అయిండాలి యాక్చువల్గా అయితే. ఆమె నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం 2,64,000 ఉంటే ఇప్పుడు 4,47,000 మేము తీసుకున్నట్టు చెప్పినట్టున్నారు. మా గవర్నమెంట్ వచ్చాక కోవిడ్ వేస్తే అది నిజానికి దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ హావ్, ఎందుకంటే 60-70,000 కోట్లు అడిషనల్గా అయింది, రావాల్సిన ఆదాయం పోయింది, పెట్టాల్సిన ఖర్చు పెరిగింది కాబట్టి. ఆ మేరకు అప్పు చేసిండాలి, అయినా చేయలేదే. ఎక్కడ ఎంత అవసరమో అంతే తీసుకున్నారు. ప్రతిదానికి ట్రాన్స్పరెన్సీ ఉంది, ప్రూఫ్ ఉంది, అండ్ రిజల్ట్ కూడా కనపడుతుంది. ఇది ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇప్పుడు వాటెవర్ ఇప్పుడు అయినవి లాస్ట్లో ఏదైనా వస్తే 1 వీక్లో అవి సెటిల్ అయిపోతాయి. ఒకటి, అండ్ రొటీన్ మామూలు పద్ధతిలో వచ్చే నెక్స్ట్ వచ్చేవి రొటీన్గా పోతారు. నేను అనుకోవడం అయితే ఇంకా స్పీడప్ అవుతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రెజర్ తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడున్న దాంట్లో ఇన్ని పెండింగ్ ఉంటే ఆల్మోస్ట్ క్లియర్ చేశారు కాబట్టి తగ్గుతుందని ఒకటి అనుకుంటున్నా. రెండవది, ఇయర్లీ ట్వైస్ ఈ కార్యక్రమం పెడితే ఇంకా అలాంటివి ఏమన్నా ఇది ఉంటే ఒకేసారి క్లియర్ చేయొచ్చు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. దాంట్లో అవుతాయి. నా అభిప్రాయం అయితే
ఈ స్పీడ్ చూశాక అఫీషియల్స్ కానీ కింద ఎవరైతే ఈ డెలివరీ మెకానిజం చేస్తున్నారో వాళ్ళకి కానీ ఐ థింక్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింటుంది, ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రెషర్, అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ తగ్గుతున్నాయి, నంబర్ సర్వీస్ చేయాల్సిన నంబర్ తగ్గుతూ వచ్చే కొద్దీ ఇది ఇంకా ఫాస్ట్గా అవుతుందని అనుకుంటున్నా. యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సిస్టమ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు రెండు అవసరాల వల్ల అవుతున్నాయి. ఒకటి ఇయర్లీ ట్వైస్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే క్రైటీరియా 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసుకోవాల్సిన దానికి అవకాశం ఒకటి ఇచ్చారు. ఆ ప్రెజర్ ఉంది కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఆ టైంలోనే అవి పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తూ వచ్చారు ఆల్రెడీ. దీని మీద జగనన్న సురక్ష అనేది వచ్చిన దాని ద్వారా ఇంకా ఫాస్ట్గా మనం డెలివర్ చేశాం. ఇది ఇయర్లీ ట్వైస్ పెట్టి బహుశా రెండింటిని కలిపితే దానికి దీనికి అంటే ఈ 6 నెలల పాటు వీడు తిరగని అవసరం లేకుండా దానికంటే ముందే ఈ సురక్ష ద్వారా ఈ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఆల్రెడీ ఉంది. అసలు ఆయన ఎప్పుడు చెప్తున్నది ఒకటే, లెట్ అస్ థింక్ అవర్సెల్స్ పుటింగ్ ఇన్ దేర్ షూస్. వాళ్ళ మనం వాళ్ళ దాలాగా ఆలోచిస్తే అది మనకు తెలుస్తుంది. మనం అట్లా ఆలోచించి రిజాల్వ్ చేసే లక్షణం ఫస్ట్ అందరం అలవర్చుకోవాలనేది ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ కోఆర్డినేషన్ పెంచి ఇలాంటివి సర్వీసెస్ ఏవైతే చేసేవాటిందో వీటికి ఒక కార్యక్రమం లాగా పెట్టుకుని ఫాస్ట్గా చేయించడం ఒకటి. వీటన్నిటికీ అవసరమైన బేస్ నేను స్ట్రెస్ దాని మీద ఎందుకు పెట్టానంటే ఇంతకుముందు చెప్తున్నది ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ల వ్యవస్థ కానీ ఏదైతే ఈరోజు వాళ్ళని విలన్ల కింద చూపి రకరకాల దీనిగా చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అవతల ఆయన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు చూపిస్తున్నారు. ఆ వ్యవస్థను పెట్టిందే దీనికోసం. డోర్ దగ్గరికి ఎప్పుడైతే రెగ్యులర్ టచ్లో ఉంటారో, ఇప్పుడు ఆల్రెడీ అర్బన్ ఏరియాస్లో చేస్తూనే ఉన్నాం వాళ్ళకి సర్వీసెస్ అందజేయడం అది, అవి మోర్ ఎఫెక్టివ్గా చేసేటట్టు ఇంకా రకంగా అక్కడ కూడా సపరేట్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం చేయొచ్చు. వాలంటీర్లది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ఈ మధ్య ఎవరో మొన్న వైజాగ్ దగ్గర ఎవరికో ఒక వాలంటీర్ యాక్చువల్ అయితే మాజీ వాలంటీర్ ఈ మధ్య టెక్నికల్గా చూస్తే ఈ మధ్య తీసేసినట్టున్నారు, ఎవరినో మర్డర్ చేశాడనేది ఒకటి వార్త వచ్చింది. అంటే వాళ్ళు వాళ్లకు వాళ్ళ విషయం ఎట్లా కక్కుతున్నారో తలలో ఎట్లెక్కిందో ఆ మీడియా అనేది, ఆ యెల్లో మీడియా వాళ్ళకు లేదా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు అనేది అక్కడ కనపడుతుంది. అప్పుడు అనిపించింది నాకు తెలియక అడుగుతాను, ఈ అసలు ఒక వ్యక్తి బిహేవ్ చేయడానికి ఒక రకంగా బిహేవ్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు ఆ పేపర్లు మిమ్మల్ని ఆ పేపర్లో ఉండే విలేకరుల్లో ఎవడన్నా ఉండొచ్చు, అలాంటి వాళ్ళు దొంగలు ఉండొచ్చు, మోసకారులు ఉండొచ్చు, చేస్తున్న ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చేసేవాళ్ళు ఉండొచ్చు, అన్ని వ్యవస్థల్లో ఉంటారు. అంత మాత్రం ఒకరిని ఏదో అదొక ట్రైబు హంతకులు దారి దోపిడిగాళ్ళు లేదా అక్రమ రవాణా వీ చేసేవాళ్ళు గంజాయి చేసేవాళ్ళు వీళ్ళంతా వాలంటీర్లు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అంతకంటే ఘోరం. రాజకీయం కోసం ఏదైనా చేయొచ్చు, మొత్తం వ్యవస్థల మీద నమ్మకం లేకుండా ప్రజలకు చేసే ప్రయత్నం ఉంది కదా, అది అత్యంత దారుణం. చరిత్ర ఎప్పటికీ వీళ్ళను క్షమించదు. ఆ పిచ్చి వీళ్ళది పరాకాష్ఠకు పోయి పిచ్చానండి లేకపోతే అధికారంలో లేము లేనందువల్ల వచ్చిన ఆరాటమో కడుపు మంటతో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దీన్ని దానికి సంబంధించి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అది ఎక్స్ప్రెస్ అవుతోంది. దానికి రేషనల్ ఉండట్లా, రైము రితం ఉండట్లా, కేవలం అర్జెంటుగా చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టాలా. దానికి ఏదేది అడ్డం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలబడే సెక్షన్స్ కానీ లేదా ఆయన వ్యవస్థలను సక్రమంగా నడిపించడంలో పాత్ర పోషిస్తున్న డిఫరెంట్ కొత్తగా వచ్చిన వాలంటీర్స్ ఇలాంటి వాళ్ళు కానీ లేదా ఆయన బెనిఫిట్ చేయాలనుకున్న పేదలైనా సరే, పేదలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ బీసీలైనా వాళ్ళందరి మీద కూడా ఈ విషయం కక్కుతున్నారు. అంటే రేపు వాళ్ళ దగ్గరికే వీళ్ళు ఓట్ల కోసం పోతారు, వాళ్ళ దగ్గరికే వీళ్ళ మాకు ఓటేయండి మేము ఇచ్చేస్తాం అది చేస్తామని మళ్ళీ చెప్తారు. అది కూడా మర్చిపోయేంత పిచ్చి వీళ్ళకు, అంటే మేము రేపు వీళ్ళ దగ్గరికి ఓట్లు అడిగి అడగాలనే స్పృహ కూడా పోయింది వాళ్ళకు, అంత పిచ్చి వాళ్ళకి ఎక్కింది అనేది ఈ మధ్య వాళ్ళ చేష్టల్లో మాటల్లో కనపడుతుంది.